హాయ్ అండి, నా పేరు జగన్నాథ్ అండి. సో నేను వచ్చేసి గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ తెలుగు అని చెప్పేసి ఒక వీడియో నేను చేశాను. ఎస్పెషల్లీ తెలుగు విద్యార్థుల కోసం అని చెప్పేసి చేశానండి నేను ఈ వీడియో. సో ఏంటి గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్ అని చెప్పి చెప్పుకునే ముందు, సో ముందుగా అకౌంట్స్ అంటే ఏంటి, ఫస్ట్గా అకౌంట్ అంటే ఏమి, అకౌంటింగ్ అంటే ఏంటి, అకౌంటింగ్ అనేది ఏ విధంగా వచ్చింది, సో ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. సో గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్ అంటే ఏంటి, సో ముందుగా అకౌంట్ అంటే ఒక స్టేట్మెంట్ అని చెప్పుకుంటామండి. స్టేట్మెంట్ అంటే స్టేట్మెంట్కి రెండు ఉంటాయండి, ఒకటి డెబిట్ ఇంకొకటి క్రెడిట్. డెబిట్ అంటే రిసీవింగ్ బెనిఫిట్, క్రెడిట్ అంటే గివింగ్ బెనిఫిట్. సో ఏదైతే తీసుకుంటామో, ఏదైతే బెనిఫిట్ని పొందుతామో దాన్ని డెబిట్ అంటాము, ఏదైతే ఇస్తామో దాన్ని క్రెడిట్ అంటాము. సపోజ్ వచ్చేసి ఒక ప్రెజెంట్ వచ్చేసి మనకు ఇల్లు ఉందనుకోండి, ఇంటికి వచ్చేసి ఫర్నిచర్ అనేది కావాలి. సో ఫర్నిచర్ కావాలంటే ఒక షోరూమ్కి వెళ్తామండి. షోరూమ్కి వెళ్ళిన తర్వాత ఫర్నిచర్ షోరూమ్ అయినా మనకు నచ్చిన ఫర్నిచర్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. ఆ ఫర్నిచర్ అనేది మనకు ఒక ఫర్నిచర్ అనేది నచ్చిందండి, తీసుకోవాలనుకున్నాము, మన దగ్గర క్యాష్ అనేది ఉందండి, సో ఆయన దగ్గర ఫర్నిచర్ అనేది ఉంది. సో మనం ఏం చేస్తామనంటే ఆ ఫర్నిచర్ యొక్క విలువ 20,000 రూపాయలు అండి. సో మన దగ్గర నుంచి నగదు అనేది ఆయనకి ఇస్తామంటే క్యాష్ అనేది ఆ ఫర్నిచర్ షోరూమ్ ఆయనకనేది ఇస్తే ఆయన మనకి ఫర్నిచర్ అనేది ఇస్తారండి. ఇక్కడ చూడండి, డెబిట్ క్రెడిట్ అనేది ఈజీగా అనేది మీకు అర్థమైపోతుంది. సో డెబిట్ అంటే ఏమన్నామండి, రిసీవింగ్ బెనిఫిట్ అనే. సో మీకు ఏం కావాలి, ఫర్నిచర్ అనేది కావాలి అని అంటే కన్నా మీకు రిసీవింగ్ అనేది అవుతుంది. సో ఆయన దగ్గర అనేది ఫర్నిచర్ ఉంది, ఆయన దగ్గరికి ఆయనకి ఏం కావాలంటే క్యాష్ అనేది కావాలి. సో ఓకే, దీనికి అనంటే మీ పరంగా చూసుకోవాలి అని అంటే కన్నా ఫర్నిచర్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. సో ఇది ఏ విధంగా వస్తుంది అంటే కన్నా, సో మనం అనేది ఆయనకి క్యాష్ అనేది ఇస్తే కన్నా మనకి ఫర్నిచర్ అనేది ఇస్తారండి. సో మన దగ్గర నుంచి క్యాష్ వెళ్ళిపోతుందంటే అంటే మనం క్రెడిటర్ అవుతామండి. అక్కడ వచ్చేసి మనకు వచ్చేసి ఫర్నిచర్ అనేది ఆయన ఇస్తాడు. ఓకే, ఆయన దగ్గర ఉండే ఫర్నిచర్ అనేది మనకు ఇస్తాడండి. ఓకే అండి, మనకు ఫర్నిచర్ అనేది వస్తుంది, దాన్ని డెబిట్గా అవుతుంది. ఓకే, ఇంకొకటి అండి. సో అకౌంటింగ్ యొక్క డెఫినేషన్ అండి, అకౌంటింగ్ ఈజ్ అన్ ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమరైజింగ్, అనలైజింగ్ అట్లీస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఎప్పటికైనా కానీ ఒక రికార్డ్ చేసేటప్పుడు ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్ అన్నాను, క్లాసిఫై చేయమన్నా. అంటే క్లాసిఫై అంటే అది గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్లో గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్ అనేది ఉంటుందండి, చెప్తానండి. క్లాసిఫై చేయడం కానీ, సమ్మరైజ్ చేయడం అంటే అంటే ట్రాన్సాక్షన్స్ని అనలైజ్ చేయడం అండి. ఇప్పుడు చెప్పాం కదండి ఫర్నిచర్ అనేది, అది అనలైజ్ చేయడం అండి. రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమరైజ్, అనలైజ్ చేయడము, ట్రాన్సాక్షన్ని అనలైజ్ చేయడం అండి. ట్రాన్సాక్షన్ అంటే ఒక ఈవెంట్ అండి, సందర్భం. ఇప్పుడు ఫర్నిచర్ అనేది కొంటున్నాం కదండి, సో ఫర్నిచర్ అనేది వస్తుంది కదా, మనం క్యాష్ ఇస్తున్నాం, అది ఒక సందర్భం అండి. సో ఇప్పుడు గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్ అంటే ఏంటి, సో గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్లో వచ్చేసి మూడు రకాలండి, ఒకటి రియల్, ఇంకొకటి నామినల్, ఇంకొకటి పర్సనల్ అకౌంట్. ఏంటి రియల్ అకౌంట్ అంటే అంటే, రియల్ అకౌంట్ వచ్చేసి డెబిట్ వాట్ కమ్స్ ఇన్ క్రెడిట్ వాట్ కోస్ అవుట్ అండి. సో ఏమొస్తుంది ఏం పోతుంది, సపోజ్ వచ్చేసి మనం వచ్చేసి ఒక బ్యాంక్ అనేది ఉందనుకోండి. సో బ్యాంక్ వచ్చేసి ఒక క్యాష్ ఒక 20,000 అనేది డిపాజిట్ చేయాలనుకుంటున్నాము. సో అక్కడ ఒక బ్యాంక్లో వెళ్తే కానీ ఒక బ్యాంక్ క్యాషియర్ ఉంటాడు, ఆయన వచ్చేసి మన దగ్గర నుంచి క్యాష్ అనేది తీసుకుంటాడండి. సో ఇది పూర్తిగా మనీ రిలేటెడ్ అండి. సో ఏమవుతుంది ఆ ఎంట్రీ అని అంటే కన్నా బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అండి. సో బ్యాంక్ అకౌంట్ డేటా అని అంటే అక్కడ బ్యాంక్ క్యాషియర్ మీ దగ్గర నుంచి క్యాష్ అనేది తీసుకుంటున్నాడండి. సో క్యాష్ అకౌంట్ అని అంటే క్రెడిటర్ అంటే మన దగ్గర నుంచి క్యాష్ వెళ్ళిపోతుంది, ఒక 20,000 రూపాయలు నగదు. సో ఇలా అవుతుందండి బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. సో బ్యాంక్ క్యాషియర్ వచ్చేసి మీ దగ్గర నుంచి క్యాష్ తీసుకొని ఆయన మీ ఖాతాలోకి వేయాలని అంటే కన్నా అక్కడ బ్యాంక్ అకౌంట్ అని వస్తుంది, మీ దగ్గర నుంచి క్యాష్ వెళ్ళిపోతుందంటే క్యాష్ అకౌంట్ అనే క్రెడిటర్ అనే అవుతుంది. సో ఇంకొకటి పర్సనల్ అకౌంట్ అండి, డెబిట్ ద రిసీవర్ అండ్ క్రెడిట్ ద గివర్ అని అంటున్నాం నార్మల్గా. ఏంటి డెబిట్ ద రిసీవర్ అండ్ క్రెడిట్ ద గివర్ అని అంటే కన్నా, సపోజ్ వచ్చేసి ఆల్రెడీ క్యాష్లో క్యాష్ డిపాజిట్ చేసాం బ్యాంక్లో 20,000 రూపాయలు. సో ఒక 10,000 రూపాయలు అనేది తీసుకోవాలనుకుంటున్నామండి పర్సనల్ పర్పస్, ఎమర్జెన్సీ పర్పస్ అని. సో ఏ విధంగా చేస్తామని అంటే కన్నా డ్రాయింగ్స్ అకౌంట్ డేటా టు
క్యాష్ అకౌంట్ అని అంటాం. ఏంటి డ్రాయింగ్స్ అకౌంట్ డేటా, డ్రాయింగ్స్ కానీ విత్డ్రావల్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని అంటే. సో ఇది వచ్చేసి పర్సనల్ పర్పస్ అండి, మనకు అనేది డబ్బు అనేది ఎమర్జెన్సీగా కావాలి టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. మనం క్యాష్ తీసుకోవాలంటే చెక్ ద్వారా కానీ లేదా క్యాష్ ద్వారా కానీ రెండింటి ద్వారా మన క్యాష్ అనేది విత్డ్రా అనేది చేసుకోవచ్చు. సో అలా డ్రాయింగ్స్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని అంటున్నాను. డ్రాయింగ్స్ అకౌంట్ డేటా అని అంటే కింద మనకి క్యాష్ అనేది కావాలి. సో టు క్యాష్ అకౌంట్ మనం టు క్యాష్ ఆర్ బ్యాంక్ మనం చెక్ కానీ ఏదైనా రాయితే కింద బ్యాంక్ కోడ్ అనేది మనకు అనేది డ్రాయింగ్స్ అనేది చేసుకోవచ్చు. అంటే మనం అనేది డ్రా అనేది చేసేసుకోవచ్చు, అమౌంట్ 10,000 రూపాయల అమౌంట్ అనేది చేసేసుకోవచ్చు. ఇది ఇంకా నామినల్ అకౌంట్ అండి. ఈ నామినల్ అకౌంట్ అంటే నామమాత్రపు ఖాతా అంట, నామమాత్ర ఖాతా అంటారండి. దీంట్లో వచ్చేసి ఈ ప్రిన్సిపల్ ఏ విధంగా వస్తుందంటే డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అని అంటాం. సో ఏంటి అని అంటే మినా మీరు ఏదైనా ఒక కంపెనీలో ఒక ఎంప్లాయ్ అని అన్నారనుకోండి. సో ఎంప్లాయ్కి వచ్చేసి శాలరీ చాలా ఇంపార్టెంట్ కదండి. 30 రోజులు పని దినానికి శాలరీ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు వర్క్ చేశారు, 30 డేస్ వర్క్ చేశారు, మీకు శాలరీ అనేది కావాలి ఒక కంపెనీలో వచ్చేసి. ఆ కంపెనీ వచ్చేసి మీకు శాలరీ అనేది పే అనేది చేయాలి. దీని యొక్క ఎంట్రీ ఏ విధంగా వస్తుందంటే శాలరీస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్, శాలరీస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని వస్తుంది. సో ఎందుకు అలా వస్తుంది అని క్యాష్ ఆ బ్యాంక్ అకౌంట్ అని వస్తుందండి. శాలరీస్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ అని అంటాం. సో ఎందుకు అలా వస్తుంది అని అంటే కదా మనకి శాలరీ అనేది కావాలి కదండి. పని చేసిన 10 దినాలకు అనేది శాలరీ అనేది కావాలి. సో వాళ్ళు కంపెనీ వాళ్ళు వచ్చేసి మేజర్గా వచ్చేసి చెక్స్ రూపంలో అనేది ఇస్తారండి ఎంప్లాయర్స్కి. సో శాలరీస్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఎందుకు అని అంటే కింద కంపెనీ ఒక బ్యాంక్ అకౌంట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది బ్యాంక్ ఎంప్లాయర్స్కి శాలరీ ఇవ్వడానికి. సో ఇలా శాలరీస్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అనేది వస్తుంది. సో శాలరీస్ అకౌంట్, శాలరీస్ అనేది మనం తీసుకుంటున్నాము, చెక్ అనేది చెక్ రూపంలో కానీ క్యాష్ రూపంలో కానీ క్యాష్ అనేది ఆయన ఇస్తున్నారు, కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు. సో దట్స్ వై శాలరీస్ అకౌంట్ అనేది డెబిట్ అనేది ట్రీట్ చేస్తున్నాము, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ అనేది క్రెడిట్ అని ట్రీట్ చేస్తున్నాము. ఇంకొకటి, సో అకౌంటింగ్ పీరియడ్ అనేది ఏ విధంగా ఉంటుంది? అకౌంటింగ్ పీరియడ్ అని అంటే కింద మనకు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండి. మనం ఏదైనా అంటే అకౌంట్స్ అనేది ఒక కంపెనీ ఓపెన్ చేసిన తర్వాత బుక్స్ అనేది, అకౌంట్ బుక్స్ అనేది ఓపెన్ చేయాలి అని అంటే కింద April 1 ఓపెన్ చేస్తామండి. 31 అనేది కంప్లీట్గా క్లోజ్ చేసేసుకుంటామండి అకౌంట్స్. సో ఫస్ట్ నుంచి April 1 నుంచి 31 వరకు అకౌంటింగ్ పీరియడ్ అనేది రన్ అవుతుందండి. సో మీది ఏదైనా ఎక్స్పెండిచర్ ఖర్చులు ఏమైనా ఉన్నా ఏమైనా ఉన్నా కానీ 31 లోపల అనేది క్లోజ్ చేసేసుకోవాలి. తర్వాత జర్నల్ అంటే ఏంటి, జర్నల్ ఎంట్రీ అంటే ఏంటి? జర్నల్ అని అంటే లాటిన్ వర్డ్లో జర్నల్ అని అంటామండి. డే టు డే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ని జర్నల్ ఎంట్రీలోకనే వేస్తాం. ఎంట్రీ అంటే కన్నా పర్టికులర్ డే టు పర్టికులర్ ట్రాన్సాక్షన్ అంటే ఒక వ్యవహారం, బిజినెస్కి సంబంధించిన వ్యవహారం, అది మనీ రిలేటెడ్ అవుతుంది, మనీ రిలేటెడ్ అండి. ఓకే, ఉదాహరణకు వచ్చేసి ఇంతవరకు చెప్పుకున్నట్లే వచ్చేసి సపోజ్ వచ్చేసి మీరు ఏదో ఒక మార్కెట్కి వెళ్ళారు సూపర్ మార్కెట్కి వెళ్ళారండి, ఒక ఎక్స్ అనేది తీసుకోవాలనుకున్నారు పర్టికులర్ డేట్లో. సో దానికి ఏంటంటే కింద ఎక్స్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని అంటాం. ఓకే, ఎక్స్ అనేది కావాలి, ఎక్స్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ పర్టికులర్ డేట్, ఈరోజు పర్టికులర్ డేట్లో కావాలనుకున్నాను, ఆ డేట్ అనేది వేసుకొని చేసుకుంటాం. ఆ డేట్లో ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది, పర్టికులర్ డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అంటాం. సో లెడ్జర్ అండి, లెడ్జర్ అని అంటే ఇంకొక విషయం లెడ్జర్ అండి. లెడ్జర్ అంటే కింద ఒక సెట్ ఆఫ్ అకౌంట్స్ అండి, లేదా గ్రూప్ ఆఫ్ అకౌంట్స్ అని అంటాం. సో ఏంటి సెట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్ ఆఫ్ అకౌంట్స్ అని అంటే కింద పర్టికులర్ ఎక్స్పెండిచర్ అండి. సో సపోజ్ వచ్చేసి జర్నల్ ఎంట్రీస్లో ఏం చేస్తామని అంటే ఏదన్నా ఒక ఎక్స్పెండిచర్ చేసుకుంటే డేట్ వైజ్ చేస్తాము. లెడ్జర్లో వచ్చేసి పర్టికులర్ ఎక్స్పెండిచర్ అనేది రిపోర్ట్ అనేది చూసుకుంటాం అండి, ఇండివిజువల్గా రిపోర్ట్స్ అనేది చెక్ చేస్తాం. ఇంకొకటి అండి బ్యాలెన్స్ షీట్. సో బ్యాలెన్స్ షీట్ అంటే అంటే కింద ఒక ఫినాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద బిజినెస్ మెన్ అండి. సో బిజినెస్ మెన్ యొక్క ఒక ఫినాన్షియల్ స్టేటస్ లేదా ఒక కంపెనీ యొక్క ఫినాన్షియల్ స్టేటస్ అని తెలిపేదే బ్యాలెన్స్ షీట్ అండి. ఏంటి అని అంటే కింద లయబిలిటీస్ ఉంటాయి, అసెట్స్ ఉంటాయి. లయబిలిటీస్ అని అంటే అప్పులు, అసెట్స్ అంటే ఆస్తులు ఉంటాయి. సో ఏ విధంగా లయబిలిటీస్ అని అంటే కింద సపోజ్ వచ్చేసి బ్యాంక్ ఓడి అండి, మీ దగ్గర ఆల్రెడీ బ్యాంకులో అమౌంట్ అయిపోయింటుంది. సో బ్యాంక్ వచ్చేసి ఓవర్ మీ పైన అంటే మీకు ఇంట్రెస్ట్తో కలిపి అమౌంట్ అనేది ఇస్తుంది, అది ఓవర్ డ్రాఫ్ట్ అని అంటాం. లేదు లోన్ ఫ్రమ్ ఫ్రెండ్స్, ఇది కూడా లయబిలిటీ కింద ట్రీట్ అవుతుంది. ఇంకోటి అసెట్స్లో వచ్చేసి రెండు రకాలండి, ఒకటి కరెంట్ అసెట్స్, ఇంకోటి ఫిక్స్డ్ అసెట్స్. సో కరెంట్ అసెట్స్ అంటే ఏంటి అని అంటే కింద క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంక్ అండి. ఎందుకని అంటే కింద ఎప్పటికీ అంటే కింద కాన్స్టెంట్గా ఉండవు, టెంపరీ చేంజ్ అయిపోతూ ఉంటుంది.
సో ఈరోజు ఉండే 10,000 రూపాయలు ఉండే అమౌంట్ టుమారోకి వచ్చేసి అది 10,000 కాస్త 5,000 కావచ్చు, మనం విత్డ్రా చేసుకుంటామండి. సో అలా టెంపరీ అండి. సో ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటంటే పర్మనెంట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ కానీ ఫర్నిచర్ కానీ ఇలా ఉంటుంది. సో ఇంకొకటి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండి. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే ఏంటి అని అంటే కింద రెవెన్యూస్ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అని అంటాం. సో మనకి ఏ విధమైన ఖర్చులు అనేవి ఉన్నాయి, సో మనకి ఎంత ఆదాయం అనేది వస్తుంది అని చెప్పేసి ఇది వస్తుంది. సపోజ్ వచ్చేస్తే రెంట్ అనుకోండి, శాలరీస్ అనుకోండి, పోస్టేజ్ ట్యాక్సెస్ అనుకోండి, ఇలాంటివన్నీ వచ్చేసి ఎక్స్పెన్స్ అంటే ఒక ఖర్చు. ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అని అంటే ఒక సేల్స్ తీసుకున్నాం, సేల్స్ పైన రెవెన్యూ వచ్చేసింది మనకు, సేల్స్ అనేది జనరేట్ చేసాం, ఏదైనా ఒక ప్రోడక్ట్ అమ్మేసాం మనకు సేల్స్ అనేది వచ్చింది. ఇంట్రెస్ట్ కమిషన్, కమిషన్ రిసీవ్డ్ ఏదైనా ఒక దానిపైన సర్వీస్ పైన ఒక దానిపైన కమిషన్ అనేది వచ్చింది, దాన్ని ఇన్కమ్స్ అని దీని ద్వారా వచ్చేసి ఒక నెట్ ప్రాఫిట్ కానీ నెట్ లాస్ కానీ కనుక్కుంటాం. సో ఇది అకౌంట్స్ యొక్క మెయిన్ బేసిక్ కాన్సెప్ట్స్ అండి. సో గోల్డెన్ రూల్స్ ఆఫ్ కాన్సెప్ట్ అనేది చెప్పుకున్నాము. సో అకౌంట్స్ బేసిక్స్ అనేది కంప్లీట్గానే చెప్పుకున్నామండి. సో ఫైనల్గా వచ్చేసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అయినా ఇది గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ తెలుగు అండి. ఇది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఓకే. ఇంకా నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండి. ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.